భారత క్రికెట్కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు సెహ్వాగ్ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో సముద్రంలో సునామి అనుకోవాలో బౌలర్ల హిట్ లిస్ట్లో ఉండే ఆ హిట్ మ్యాన్ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా అతడే టీమిండియా ఓపెనర్ సిక్సర్ల కింగ్ సెహ్వాగ్ స్క్వేర్ అభిమానులు ముద్దుగా పిలిచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అతడు ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అయితే టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆడినన్ని మ్యాచ్లు ఆడలేకపోవచ్చని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు సెహ్వాగ్ ఈ ఫార్మాట్లో వంద మ్యాచ్లు ఆడగా రోహిత్ అన్ని టెస్టులు ఆడతాడా అనే విషయంపై సందేహం తలెత్తుతుందని చెప్పాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్తో కలిసి మాట్లాడుతూ ఇర్ఫాన్ ఇలా అన్నాడు రోహిత్ వన్డేలో ఛాంపియన్ గా కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆడటంలో సెహ్వాగ్ కన్నా వెనుకంజలోనే ఉంటాడని వివరించాడు అలాగే అతడు పూర్తి ఆరోగ్యంగా ఉంటే సెహ్వాగ్ లాగే ప్రభావం చూపుతాడన్నాడు ఇదివరకే వన్డేలు టెస్టుల్లో డబుల్ సెంచరీలో బాదాడని గుర్తు చేశాడు అలాగే రోహిత్ టెస్ట్ క్రికెట్ ఇప్పుడు మారిందని గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు టెస్టుల్లో అతడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఉన్నప్పుడు అందరూ ఆశించినంతగా రాణించలేకపోయాడన్నాడు అంతకు ముందు గంభీర్ మాట్లాడుతూ సెహ్వాగ్ రెండు ఫార్మెట్లలో రాణించాడని వన్డే ఎలా ఆడాడో టెస్టుల్లోనూ అలాంటి ప్రదర్శనే చేశాడని చెప్పాడు అయితే రోహిత్ వన్ అద్భుతంగా ఆడుతున్న సెహ్వాగ్ వలె ప్రభావం చూపుతాడనడంలో సందేహం ఉందన్నాడు ఇదిలా ఉండగా రోహిత్ శర్మ గతేడాదే టెస్టుల్లో ఓపెనర్ గా బరిలోకి దిగి దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ లో రెండు సెంచరీలు ఒక డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే దీంతో రాబోయే రోజుల్లోనూ అతడు విదేశాల్లో అద్భుత ప్రదర్శన చేస్తాడని పఠాన్ తెలిపాడు ఇక అంతకు ముందు సెహ్వాగ్ తో తనను పోల్చడం సరికాదని రోహిత్ శర్మ అన్నాడు తామిద్దరం ఒకేలా ఆడ ని జనం అనుకుంటున్నారని చెప్పాడు అయితే సెహ్వాగ్తో కలిపి తన పేరు వినపడటం సంతోషంగానే ఉందని పేర్కొన్నాడు కానీ సెహ్వాగ్ సెహ్వాగే క్రికెట్లో అతడు సాధించినవి ఎన్నో ఉన్నాయి నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపు అవుతుంది తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు